నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెం మండలంలో రైతుల పంటల కొనుగోలుకు సంబంధించి పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని దేవరపల్లి గ్రామంలో కొందరి రైతుల పేరున మొత్తం భూమిని నమోదు చేసి దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంపై కలెక్టర్ విచారణ జరిపి గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేశారు రెండు పాయింట్ కోట్ల పంటల కొనుగోలు సొమ్ము కొందరి ఖాతాల్లో జమారు కావడం ఇరవై మంది రైతుల ఖాతాల్లో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్లు నగదు విద్రా అయినట్లు గుర్తించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మరియు రావులపాలెం కొత్తపేట మండలాల నాయకులు పాల్గొన్నారు